రాజధాని పట్టణంలో వెలిసిన సాయిబాబా ఆలయాల్లో ఆదివారం గురుపౌర్ణిమ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయకాలం నుండే భక్తులు సాయిబాబాకు ప్రత్యేక పూజలు, కుంకుమార్చన, కాగడహారతి, గంగపూజ, గోపూజ, గణపతి పూజ, నవగ్రహ ఆరాధన, దత్తాత్రేయ హోమం, పూర్ణాహుతి, మహామంగళహారతి ఘనంగా నిర్వహించారు. భక్తులకు ఆయా ఆలయాల్లో అన్నప్రసాద వితరణ నిర్వహించారు. Thank you.
ఈరోజు గురుపూర్ణ సందర్భంగా ఉదయం 6 గంటల నుంచే భక్తులు విరివిగా పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా సాయిబాబాకు బంగారుతో తోరణాలు గాని ప్రతి వస్తువు అన్ని బంగారుతో చేపించి అలంకరించబడినది కావున ప్రతి ఒక్కరు భక్తులు వచ్చి మా బాబా ఇక్కొని వారి పాత్రలవ్వాలని కోరుతున్నాము. ప్రతి ఒక్కరికి ప్రసాదములు మొత్తం పంచుతున్నాము. ఇప్పటికే 10,000 మంది వచ్చారు. మేము 30,000 మంది కానీ 40,000 మంది కానీ అరేంజ్మెంట్ చేయబడింది. ప్రతి ఒక్కరూ వచ్చి బాబాను నమస్కరించేందుకు కోరుతున్నాము. ఈరోజు గురు పౌర్ణిమ, చాలా ప్రశస్తమైన దినము. బాబా భక్తులందరూ నంద్యాల నాగలకుంటలో వచ్చిన సిద్ధి సాయి బాబా గుడికి విచ్చేసి బాబాను దర్శించుకుని వారి ఆశీస్సులు పొంది తీర్థప్రసాదాలు స్వీకరించి బాబా కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరడమే. అందరికీ నంద్యాల ప్రజలందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. అలాగే గురు పౌర్ణమి సందర్భంగా సాయిబాబా గుడిలో, నాగలకుంటకు సంబంధించిన సాయిబాబా గుడిలో అలంకరణ కానీ ఇక్కడ భక్తులకు వచ్చే ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రజలకు తీర్థప్రసాదాలు ఇచ్చి అందరికీ బాగుండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. దేవాలయం శ్రీ జమ్ములా పరిశుద్ధి అనుగ్రహంతో నిర్మాణం పూర్తయి సాయిబాబా అనుగ్రహంతో జమ్ములా పరమేశ్వరదేవి యొక్క ఆశీస్సులతో ఈ ఆలయం పూర్తయి 2018 నుంచి విలయకరణంగా జరుగుతుంది. ఇక్కడ గొప్పగా అన్ని గొప్ప విశేషాలు జరుగుతున్నాయి కాబట్టి ఇంకా ఎదిగిపోతుంది. కేవలం దేవుడు సాక్షాత్తు ఉన్నారు అనేది నిరూపణ జరుగుతుంది కాబట్టి ప్రతి భక్తుడు ఇక్కడికి వస్తారని ఆశిస్తున్నారు. అలాగే ఈరోజు ఏమంటే గురు పౌర్ణమి సందర్భంగా ఇక్కడ హోమాలు ఏర్పాటు చేశాము. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. ఈరోజు నంద్యాల పట్టణంలో ఆర్టీసీ బస్టాండ్ సమీపాన వెలిసిన శ్రీ షిరిడీ సాయిబాబా వారి ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలు అంగరంగ వేడుకగా నిర్వహిస్తున్నాము. ఇందుకు భక్తుల అందరి సహాయ సహకారాలు ఎంతగానో మాకు ఉపయోగపడినాయి. అడిగిన వారందరూ కూడా లేదనకుండా అన్ని విధాల ధన ధాన్య వస్తు రూపేణ సహకరించారు. ఈరోజు ఇంతమంది భక్తులు వస్తున్నారంటే ఇక్కడ షిరిడీ సాయినాథుడే కొలువై ఉన్నాడు.